చేశారని చెప్పేసి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆరోపించడం. అది ఆయన అవివేకం అమాయకత్వం. ఇవాళ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరన్నా ఒక వీఆర్ఓ కానీ ఒక క్లర్క్ కానీ ఒక 5,000 రూపాయలు లంచం తీసుకుంటే వాళ్ళని తీసుకెళ్ళి ఇవాళ అరెస్ట్ చేసి ఉద్యోగంలో తీసి జైల్లో పెడతారు. సామాన్యుడికైనా ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి ఎవరికైనా ఒకటే రూల్ కాబట్టి ఎవరు అవినీతి చేసినా వాళ్ళు చట్టం తన పని చేసుకుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ. మన నియోజకవర్గంలోని ఇప్పుడు ఇదే భీమిల్ నియోజకవర్గంలోని చేశారని చెప్పేసి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆరోపించడం. అది ఆయన అవివేకం అమాయకత్వం. ఇవాళ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరన్నా ఒక వీఆర్ఓ కానీ ఒక క్లర్క్ కానీ ఒక 5,000 రూపాయలు లంచం తీసుకుంటే వాళ్ళని తీసుకెళ్ళి ఇవాళ అరెస్ట్ చేసి ఉద్యోగంలో తీసి జైల్లో పెడతారు. సామాన్యుడికైనా ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి ఎవరికైనా ఒకటే రూల్ కాబట్టి ఎవరు అవినీతి చేసినా వాళ్ళు చట్టం తన పని చేసుకుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ. మన నియోజకవర్గంలోని ఇప్పుడు ఇదే భీమిల్ నియోజకవర్గంలోని చేశారని చెప్పేసి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆరోపించడం. అది ఆయన అవివేకం అమాయకత్వం. ఇవాళ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరన్నా ఒక వీఆర్ఓ కానీ ఒక క్లర్క్ కానీ ఒక 5,000 రూపాయలు లంచం తీసుకుంటే వాళ్ళని తీసుకెళ్ళి ఇవాళ అరెస్ట్ చేసి ఉద్యోగంలో తీసి జైల్లో పెడతారు. సామాన్యుడికైనా ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి ఎవరికైనా ఒకటే రూల్ కాబట్టి ఎవరు అవినీతి చేసినా వాళ్ళు చట్టం తన పని చేసుకుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ. మన నియోజకవర్గంలోని ఇప్పుడు ఇదే భీమిల్ నియోజకవర్గంలోని